హాయ్ అండి. కథలో 40వ భాగం వినే ముందుగా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. భానుమతి అలియాస్ ప్రియకి చిన్నప్పటి నుంచి ఏ సంతోషాన్ని దక్కనివ్వకుండా చేశారు కృష్ణ స్వప్న. తనకి పెడుతున్నామన్న సాకుతో సర్వం తెచ్చుకుని మొత్తం వీరే ఆ డబ్బుని వాడుకునేవారు. అన్నపూర్ణ ఎంతో న్యాయంగా వారి వాటా వారికి ఇచ్చినా కృష్ణకి ఉన్న చెడు చేష్టలు సహవాసాలు స్వప్నకి ఉన్న నగల పిచ్చికి మొత్తం కరిగిపోయాయి. కూర్చుని తింటే పర్వతమైనా కరిగినట్టుగా మొత్తం అవగొట్టారు ఇద్దరు. ఇప్పుడు వారికి మిగిలింది నెల నెల లాయర్ పంపే డబ్బు మాత్రమే. లాయర్ కూడా ప్రియ ఫోటోలను అప్పుడప్పుడు జైలుకి తీసుకువెళ్ళి ప్రియ యోగక్షేమాల గురించి అన్నపూర్ణకి చెబుతూ వచ్చాడు. జైలులో క్షోభ భరించలేక వారితో మెలగలేక అన్నపూర్ణ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ వచ్చింది. సరిగ్గా ఏ రోజు తిండి లేక బాగా నీరసించిపోయింది. ఆ జీవితంలో ఉండలేకపోయింది. ప్రియకి 5 ఏళ్ళు వచ్చేటప్పటికీ అన్నపూర్ణ కన్ను మూసింది. లాయరే తన కర్మలు అన్నీ జరిపించి ఆ విషయాలన్నీ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కన్నతల్లి చనిపోయింది కూడా తెలియక తన తండ్రిని చంపిన వారి దగ్గర ఉంది ప్రియ. ప్రస్తుతం అలా అన్నీ గుర్తొచ్చి చాలా బాధగా ఉంది తేజకి. గదిలో అలికిడి అవ్వటంతో వెంటనే లోపలికి వెళతాడు తేజ. ప్రియ చిన్నగా లేచి కూర్చుంటుంది. తేజ ప్రియ దగ్గరికి వెళ్ళి మంచం పైన కూర్చుంటాడు. నన్ను క్షమించు అని చేతులు జోడిస్తుంది ప్రియ. తేజ తనని హత్తుకుంటాడు. ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఆ క్షణం ఇరువురికి. నేను నీతోనే ఉంటాను అంటుంది ప్రియ చుట్టుకుంటూ. ఏంటిదంతా అని ప్రియ అడుగుతుంది అనుకున్న తేజ ప్రియ మాటలకి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నేను నిన్ను ఎందుకు ఒప్పుకున్నాను అని నీకు అడగాలని లేదా? లేదు, నాకు నీతో ఉండాలని ఉంది. ప్లీజ్ ఉండనివ్వు తేజ. ఇంకే ప్రశ్నలు లేవా? లేదు తేజ, ఏ ప్రశ్నలు లేవు. నేను నీతో ఉండొచ్చా ప్లీజ్ అంటుంది మళ్ళీ గట్టిగా. అడిగినా బాధ సంతోషం నిండిన గొంతుతో అలాగే అంటాడు తేజ. ప్రియ వెంటనే తేజని చుట్టేసుకుంటుంది. థ్యాంక్ యూ అని బొగ్గన ముద్దిస్తుంది ప్రియ. చిన్నగా బెడ్ దిగి బయటికి నడుస్తుంది. తేజ తను వెళ్ళిన వైపే చూస్తున్నాడు. నువ్వు ఇంకా కాస్త స్ట్రాంగ్ తయారవ్వాలి ప్రియ, ఇంకాస్త స్ట్రాంగ్గా. నేను చెప్పే ఇంకా కొన్ని విషయాలు తట్టుకోవడం నీ వల్ల అవ్వదు అనుకుంటాడు తేజ. ఈలోగా ఫోన్ రింగ్ అయితే హలో. హా నాన్న చెప్పండి. అలాగే. లేదు ప్రియతోనే. సిద్ధుగాడు కూడా సరేలేండి. హా ఉంటాను అని మాట్లాడతాడు తేజ. ప్రియ ఆ గదిలోకి వచ్చేటప్పుడు ఆ మాటలు వింటుంది. తేజ ఇల్లు చాలా చాలా బాగుంది. ఇదేం ఊరు అసలు? చుట్టూ ఏం లేవు. మన ఇల్లు ఒక్కటే ఉందా ఇక్కడ? ఏ నీకు భయంగా ఉందా ఏంటి అని వెనుక నుండి హత్తుకుంటాడు తేజ. నాకెందుకు భయం, నువ్వున్నావుగా. నేను నిన్ను కిడ్నాప్ చేశాను. అవునా, చాలా థ్యాంక్స్. తేజ నవ్వుతాడు. ఆ నవ్వు ప్రియ పెదవులపైకి వచ్చి చిన్నగా విచ్చుకున్నాయి ప్రియ పెదాలు. చిన్నగా దూరం అవుతాడు తేజ. వెంటనే చేతులు లాగి చుట్టుకుంటుంది ప్రియ. ఏమైంది? కాస్త పని ఉంది. ఇప్పుడేం పని? నా దగ్గర ఉండు ప్లీజ్. ఉంటాను. మరి సిద్ధుగాడు వద్దా? సిద్ధుని కూడా తీసుకొస్తున్నావా? మరి తీసుకురావద్దా? అత్తయ్యని కూడా? ఒక్కసారిగా తేజ మోములో నవ్వు మాయమైంది. అది ప్రియ కంటి నుండి దాటిపోలేదు. అలాగే అంటాడు చిన్నగా తల ఊపుతూ. నేను రానా? వద్దు, నేను చూసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో. నీకేమైనా కావాలి అంటే పని వాళ్ళని అడుగు, సరేనా? ఏమైనా తిను, ఆకలిగా ఉంటుంది. ఉంటాను అని బయటికి కదిలాడు తేజ. ప్రియ కూడా తేజ వెళ్ళాక కాస్త ఫ్రెష్ అయ్యి భోజనానికి కూర్చుంది. మరో అరగంటకి ఇంటి దగ్గరికి చేరుకున్నాడు తేజ. తను ఊహించినది నిజమయ్యింది. సోఫాలో కూర్చున్న వ్యక్తిని చూసి పిడికిలి బిగుసుకుంది తేజకి. అయినా ముందుకు నడిచి లక్ష్మీ కోసం సిద్ధు కోసం కలియ తిరుగుతున్నాడు తేజ. చిటిక వేసిన శబ్దానికి ఆ వ్యక్తి కూర్చున్న వైపుకి చూశాడు తేజ.
అయినా పట్టించుకోకుండా సిద్ధు కోసం తన ప్రయత్నం, వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు అని వినిపించింది ఆ మనిషి గొంతు నుండి. ఒక్కసారిగా తేజా చెయ్యి ఆ వ్యక్తి మెడని అందుకుంది. నా గురించి నీకు తెలుసు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏం జరుగుతుందో కూడా నీకు తెలుసు. వెనుక వైపు నుండి ఒక వ్యక్తి చేతిలో కర్రతో వస్తున్నాడు. తన ఎదురువైపు ఉన్న గాజు అల్మారాలో అది చూసి వెంటనే తేజ ఆ వ్యక్తి గొంతు పట్టుకునే అలాగే లాక్కొచ్చి తన వెనుక భాగానికి తీసుకువస్తాడు. దాంతో ఆ కర్ర దెబ్బ ఆ వ్యక్తికి తగిలింది. కళ్ళు తిరిగి పడిపోతాడు ఆ వ్యక్తి. అనుకోని ఆ పరిణామానికి షాక్కి గురయ్యారు కర్ర పట్టుకుని వచ్చిన వ్యక్తి. దీన్ని అంటారు ఎవడు తవ్విన గోతిలో వాడే పడటం అని. తేజ ఒక్క ఉదుటున సోఫాలో కూర్చుంటాడు, కాలిపై కాలుని వేసుకుని ఊపుతూ. ఏం సులోచన, అంతా కుశలమేనా? అయ్యయ్యో, నీ బిడ్డని, నీ పుత్రరత్నం తలని నువ్వే పగలగొట్టావా? వాడు ఉన్నాడో పొయ్యాడో చూసుకో ముందు. ఒక్కసారిగా సులోచన చేతిలో కర్ర కింద పడుతుంది. వెంటనే వంటగదికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి మొహంపై చల్లుతుంది సులోచన. రే సమీర్, లేనాన్న అంటుంది కన్నీరు పెట్టుకుంటూ. నేను నిన్ను నా తల్లిగా గౌరవించాను, కానీ నువ్వు దానితో ఉంటూ దాని వెనుక ఇలా చేయడం తప్పు అనిపించడం లేదా? నేను నిన్ను గౌరవించాను, కానీ అది నిన్ను నమ్మింది, తన తల్లి తండ్రి కంటే ఎక్కువగా నమ్మింది, ఎంతో గౌరవం ఇచ్చింది. కానీ నువ్వు ఇలా చేయడం తప్పు. చాలే ఆపుతేజ, నా కొడుకుతో పెళ్ళైనప్పుడు నిజంగా జాలి కలిగింది. నిజంగానే అది నా తోడు నీడ అయ్యింది. అదంటే నాకు చాలా ఇష్టం ఉండేది. కానీ అది ఎప్పుడైతే నీతో, ఛ, ఆ మాట అనడానికి కూడా నాకు నోరు రావడం లేదు. పెళ్ళై ఒక భర్తని పట్టుకుని ఏ ఆడదైనా అలా చేస్తుందా? ఏమంటారు దాన్ని? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? శ్రీనివాస్ లాంటి వ్యక్తితో సంసారం చేశారు, మీ కొడుకు గురించి మీకు తెలుసు. మరి మీరు సాటి ఆడదాని బాధ అర్థం చేసుకోలేకపోతే ఎలా? అసలు ఆ బాధ మీకంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకోగలరు? నేను చేసుకోలేను. అది బరి తెగించి చేసే పనులు అన్నీ నేను అర్థం చేసుకోలేను. ఒక్కసారి తాలిబొట్టు మెడలో పడ్డాక ఏం జరిగినా మొగుడుతో ఉండాలి, ఏం చేసినా సరే అంతే. కానీ ఇలా బరి తెగించి 100 పెళ్ళిళ్ళు చేసుకోరు ఎవరు. తేజ కళ్ళల్లో నీళ్లు నిండుకుని ఎర్రగా మారిపోయాయి. మీరు మాట్లాడుతుంది నా భార్య గురించి, అందుకేగా వదిలేసిపోయావు. దాని మనస్తత్వం గురించి అందరికీ తెలుసు, అది మా సొంత విషయం, నా కుటుంబ విషయం అని పైకి లేస్తాడు తేజ. దాన్ని వదిలేసావో అట్టే పెట్టుకున్న నాకు తెలుసు, ఎవరికి చెప్పక్కర్లేదు. చెప్పకు, దాచుకో. పొగరికి మాత్రం ఏం తక్కువ లేదు ఇద్దరికీ. అయినా ఒకటి మాత్రం నిజంరా, ఈ 5 ఏళ్లలో దానిని సమీర్తో తిరిగి కలిసేందుకు మాత్రం ఒప్పించలేకపోయారా? మీ పెళ్ళి జరగకుండా చేద్దామనుకున్నా, కానీ అప్పుడు అది నగలు తాకట్టు పెట్టి మరీ నాకు ఆపరేషన్ చేయించింది అని తెలిసి సరేలే అని వదిలేశాను. కానీ మీ అమ్మ వాళ్ళు వచ్చి అడిగిన ప్రతి మాట న్యాయం అనిపించింది. నా కొడుకుకి అన్యాయం చేసింది, మోసం చేసిందని అర్థమయ్యింది. అందుకే మొదటిసారి నా కొడుకుకి ఫోన్ చేశాను. తేజ సులోచనని చూస్తున్నాడు తీక్షణంగా. నా కొడుకు దాని మోసం భరించలేక మందుకి బానిసయ్యాడు. నువ్వు నీ అధికారం ఉపయోగించి వాడిని ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసింది కూడా చెప్పాడు. అప్పటి నుండి నువ్వంటే నాకు మంటగా ఉండేది. మీరు ఎన్ని చేసినా మా మధ్య చిచ్చు పెట్టలేకపోయారు కదా అంటాడు తేజ తన ప్రేమ మీద ఉన్న నమ్మకంతో. నవ్వుతూ, ఎందుకు పెట్టలేదు? నీ పుట్టినరోజు ముందు రాత్రి నువ్వు ఇంటికి వచ్చి డోర్ బెల్ కొట్టావో లేదో నీ మీద వాలిపోయింది కదా బెల్లానికి ఈగ ముసిరినట్టుగా. అది ఎవరూ చూడలేదు అనుకున్నారు మీరు, కానీ మీ నాన్న నేను దానిని తిలకించాం. అప్పుడే మీ నాన్న కళ్ళల్లో ప్రియపై ద్వేషం చూశాను. ఎంత ద్వేషం చూశానో అంత మంచి ఆలోచన తట్టింది. మీరు లేవకమునిపే మీ నాన్నని కలిసి, నేను సమీర్ మీ నాన్న కలిసి ఒక పథకం వెయ్యాలి అనుకున్నాను. కానీ ఆ రోజు సమీర్ ఫోన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా కలవలేదు. తెల్లారగానే నువ్వు సమీర్ ప్రియకి విడాకులు అని పెద్ద బాంబ్ పేల్చావు. ఇక ఊరుకోలేకపోయాను. మీ నాన్నని కలిసి విషయం చెప్పాను. మీ నాన్న కళ్ళల్లో కోపం చూసి చాలా ఆనందం వేసింది. తప్పకుండా నేను చెయ్యలేనిది
మీ నాన్న చేస్తాడని అర్థమయ్యింది. ఆ రోజు మీ నాన్న మాట్లాడిన మాటలు, మీ అమ్మ మాట్లాడిన మాటలు అబ్బబ్బో ఎంత ఆనందాన్నిచ్చాయో అస్సలు చెప్పక్కర్లేదు. నీకు కళ్ళు తిరిగి లోపలికి వెళ్ళాక ప్రియా బయటకి వెళ్ళింది. అప్పుడు కదా మీ ప్రేమ కథకి ముగింపు జరిగింది అని మోహన్ ప్రియని అన్న మాటలు అన్నీ సులోచన తేజకి చెబుతుంది. తేజ కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. తన భార్య, తన చెలి పడిన మానసిక మాటల తోటాలు తేజాదరికి కూడా చేరి గుండెల్లో వ్యధని మిగిల్చాయి. అంతటితో అయిపోలేదు అన్న సులోచన గొంతుకి సులోచన వైపు చూశాడు తేజ. సమీర్ నీకెందుకు భయపడ్డాడో తెలియదు, కానీ కోర్టులో నాకు సమ్మతమే అని చెప్పాడు. దాంతో మేము వేసిన పథకానికి శాశ్వత ముగింపు పడింది అనుకున్నాం. కానీ అప్పుడే ప్రియా ఇచ్చింది మీ ప్రేమ కథకి ఒక మలుపు. నిన్ను వదిలి దూరం అవ్వాలని, దాంతో మానందానికి అవధులు లేకుండా పోయాయి. రైల్వే స్టేషన్కి వెళ్లే దారిలోనే నా కొడుకుకి మోహన్కి మెసేజ్లు చేశాను. ప్లాన్ సక్సెస్ అని ఫోన్లోనే పార్టీ చేసుకున్నాం. ఛా, అసలు మీరు మనుషులేనా? ఇద్దరు వ్యక్తులను విడదీసి మీరు సాధించింది ఏంటి? పరువు. మీ నాన్న పరువు కాపాడుకున్నాడు. బరి తెగించి నిన్ను పెళ్లి చేసుకుని కడుపు తెచ్చుకున్న తన నుండి పరువు కాపాడుకున్నాడు. మీ నాన్న నిన్ను బెదిరించమని మనుషులని పంపితే వారితోనే నిన్ను చంపేందుకు పథకం వేసి మేము గెలిచామనుకున్నాం నీ చావు వార్త విని. కానీ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు 5 ఏళ్ల తర్వాత. ఎలా ఒప్పుకోమంటావు? ఎలా జీర్ణించుకోమంటావు? తేజ తన కన్నీళ్ళని తుడుచుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. ఈ ప్లాన్ బానే ఉంది మరి. ఇన్నేళ్ళైనా వాడు నా ప్రియ చిటికిన వేలు కూడా తాకలేకపోయాడు. ఏ మరి ఇన్నేళ్లలో తనని ఇంటికి తీసుకెళ్లలేకపోయాడు? ఏ మరి ఇన్నేళ్లలో నా బిడ్డ ఒంటిపై చిన్న గీత కూడా పెట్టలేకపోయారు మీరు? ఏ ఒక్క ఉదుటన లేచి నిలుచుంటాడు తేజ. నేను చచ్చానని తెలుసు, దాని మీద నీకు అంత కోపం ఉంటే ఇంకా దాని దగ్గరే ఎందుకున్నావు? సులోచన గుటకలు మింగుతుంది. అది అదేంటంటే నువ్వేంటి చెప్పేది? నేను చెప్పనా? నా భార్య పేరు మీద ఉన్న ఆస్తిని భర్తనే అధికారంతో కనీసం వాడి విడాకుల విషయం ఎవరికీ తెలియనివ్వకుండా 5 ఏళ్ల నుండి పంది కొక్కుల్లా మోస్తున్నాడు. నేను చనిపోయాను అని నిర్ధారించుకున్నాక వాడు కనీసం నీకు ఫోన్ కూడా చెయ్యలేదు, అవునా కాదా? ఎక్కడ నీకు వాటా ఇవ్వాల్సి వస్తుందో అని అప్పటి నుండి ఈ 5 ఏళ్లలో నీ పొత్తు కూడా పెట్టుకోలేదు ఆ వెధవ. దానికి తిండి ఉన్నా లేకున్నా ఈ 5 ఏళ్ళు నిన్ను సిద్ధుగాడిని పొదవి పట్టుకుని వచ్చింది. అది ఎంత కష్టపడ్డా ఆ కష్టాన్ని ఇంటి గుమ్మం బయట మరిచిపోయి ఇంట్లోకి అడుగుపెట్టి నీకు ఏ లోటు లేకుండా చూసుకుంది. నీ కొడుకు బుద్ధి తెలిసి, వాడి ప్రవర్తన తెలిసి, వాడి వ్యక్తిత్వం గురించి తెలిసి ఎంతో మంచిదైనా నా ప్రియకి అన్యాయం చేశానని నీకు ఇసుమంతైనా లేదా? నన్ను చూశాక ఆనందపడతావు అనుకున్నా, కానీ నేను ఎదురుపడ్డ ఆ క్షణం నీ మొహాన్ని నేను చూశాను. ఏదో కోపం, ఉక్రోషం చూశాను. ఆ రోజే అర్థమయ్యింది నిన్ను నేను తప్పుగా అంచనా వేశాను అని. మాతో మంచిగా నటిస్తూ మా నాన్న అమ్మకి నువ్వు కల్పించి చేరవేసిన మాటల వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో నీకు అర్థం కావడం లేదు. నిన్ను నమ్మి నేను తప్పు చేశాను. ఏ మనిషి గురించైనా 100 రకాలుగా పూర్తిగా తెలుసుకునే నేను ప్రియా నమ్మింది, ఇష్టపడింది అని నిన్ను నేను లెక్క చేయలేదు. తక్కువ అంచనా వేశాను, అయినా ఇప్పటికీ ఆలస్యం కాలేదు, అసలు కాలేదు. నువ్వు చేసిన తప్పుల వల్ల ఒక కుటుంబం చిన్నాభిన్నమయ్యింది. నిన్ను నేను ఎప్పటికీ క్షమించలేను. ప్రియ క్షమించినా నేను మాత్రం క్షమించలేను. నా కొడుకు ఎక్కడా? సులోచన సైలెంట్గా ఉంది. నా కొడుకు ఎక్కడా అని కోపంగా అడిగాడు తేజ. అడవిలో లక్ష్మితో ఉన్నాడు. ఇంకొక్కసారి నా జోలికి వస్తే కాదు, నా కుటుంబం జోలికి వస్తే బొక్కలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. నీ కొడుక్కి లేచాక ఫోన్ వస్తుంది, ఎత్తమను. ఉంటాను. ఛీ, వెళ్తాను. మీ మొహాలు కూడా నాకు చూపించకండి. తేజ అక్కడి నుండి బయటికి నడుస్తాడు. నేరుగా కారులో అడవి లోపలికి వెళ్తాడు. ఎక్కడెక్కడ సిద్ధు ఆడుకుంటాడో బాగా తెలిసిన ప్రదేశం అవటంతో ఎక్కువ సమయం పట్టలేదు తేజకి సిద్ధుని వెతికేందుకు. తేజని చూసి సిద్ధు కళ్ళు మెరిసిపోతున్నాయి. వెంటనే చెంక ఎక్కేస్తాడు.
తేజ ముద్దాడుతున్నాడు సిద్ధుని. వెళ్దామా సిద్ధు? ఎక్కడికి? ఊరికి. అవునా? మరి నా బ్యాగ్? ఏ ముద్ర, నీకేం కావాలన్నా తీసుకుందువు. ఏమైనానా? ఏమైనా సరే, ఏదైనా సరే. నువ్వు మాతో ఉంటావా? రే, మీ అమ్మ జుట్టులో నుండి ఊడిపడ్డావురా నువ్వు. ఇద్దరికిద్దరు అందరినీ ఏడిపిస్తారు. ఉంటాను, మీతోనే ఉంటాను అంటాడు తేజ కళ్ళు తుడుచుకుని. లక్ష్మి విన్నావా అంటాడు సిద్ధు. హా, విన్నా విన్నా అంటుంది లక్ష్మి చిన్నగా కళ్ళు చెమర్చగా. లక్ష్మి బండెక్కు. అది సమీర్ బాబు. లక్ష్మి ఇక ఏం మాట్లాడకుండా ఎక్కి కూర్చుంటుంది లక్ష్మి. సిద్ధు కూడా పక్కన కూర్చుంటాడు. తేజ సిద్ధుకి సీట్ బెల్ట్ పెట్టి నుదుటిన ముద్దాడతాడు. ఒక్కసారిగా వీపున గట్టిగా కొట్టారెవరో. అబ్బా అని వారి వైపు చూస్తాడు తేజ. చుట్టూ చాలామంది ఉన్నారు. తేజ లక్ష్మి వైపు చూస్తున్నాడు. అదే చెప్పబోతున్న సమీర్ బాబు సిద్ధుని ఎవరూ తీసుకుపోకుండా చూసుకోమని వాళ్ళని పెట్టాడు. మాట్లాడుతుండగానే తన వైపుకి వస్తున్న మరొక దెబ్బని ఆపుతాడు తేజ. రేయ్, మాట్లాడుతున్నా కదా, ఆగలేరా అని ఒకటి పీకుతాడు వాడిని. నేను ఒక్కసారి దేనినైనా సరే వీక్గా ఉన్నానని తెలుసుకుంటే దానిలో పదింతలు మెరుగుగా అయ్యేలా ప్రయత్నిస్తాను. సో మీరనుకున్నంత సులభంగా నేను ఈసారి వదలనురా అని విరుచుకు పడుతున్నాడు తేజ. దొరికిన వాడిని దొరికినట్టుగా ఎరగొడుతున్నాడు. ఏ సూపర్ అని క్లాప్స్ కొడుతున్నాడు సిద్ధు. తేజ నవ్వుకుని వాళ్ళని ఇరగ్గొట్టే పనిలో ఉన్నాడు. అన్నా వదిలే అన్నా అని దన్నం పెట్టి ఒక్కొక్కడు కుంటుకుంటూ అక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు. ఏ కిరణ్, నీకు ఫైటింగ్ వచ్చా? సూపర్ అని చప్పట్లు కొట్టి నవ్వుతున్నాడు సిద్ధు. తన మొహంలో ఎంతో సంతోషం కనబడుతుంది. కార్ స్టార్ట్ అవుతుంది. ప్రియమ్మ బానే ఉందా బాబు? సుమారు గంట ప్రయాణం తర్వాత ఇంటి ముందు ఆగింది తేజ కార్. అప్పటికే నిద్రపోతున్నాడు సిద్ధు. అప్పటికే చీకటి పడింది. ప్రియా కార్ శబ్దానికి బయటికి వచ్చి సిద్ధుని ఎత్తుకుని లోపలికి వెళుతుంది. కారులో చూసింది లక్ష్మి తప్ప ఎవ్వరూ లేరు. ఏం అడగాలని అనుకోలేదు ప్రియా. సైలెంట్గా లోపలికి వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి చుట్టూ దిండ్లు వేసింది. వెనక్కి తిరిగిన వెంటనే గుమ్మం దగ్గర ఉన్న తేజని చూసింది ప్రియా. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, అసలు ఏమీ తినలేదు. ఫంక్షన్కి పిలిచావు, అక్కడ లేకుండా పోయాం. ఏమనుకుంటారో ఏంటో, పోని రేపు పెట్టుకుందామా? మీ ఇష్టం, అయినా వాళ్లకు కుదరాలి కదా. ఏమవుతుందో అది అవుతుందిలేండి. ఇప్పుడు ఆ గొడవ గురించి ఎందుకు? వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, అదే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమీ కాదు. తేజ అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. కిందికి వెళ్ళిన ప్రియకి లక్ష్మి ఎదురవ్వడంతో తిన్నావా అంటుంది. ప్రియ కాస్త అలసిడి ఉన్న మనసుతోనే లేదు, ఏ పద తిందువు అని చెయ్యి పట్టుకుని డైనింగ్ టేబుల్ పైన కూర్చోబెడుతుంది. తనే వడ్డిస్తుంది లక్ష్మికి. సమీర్ బాబు వచ్చాడు అంటుంది లక్ష్మి ప్రియ కళ్ళల్లోకి చూస్తూ. చేతిలో ఉన్న సర్వింగ్ బౌల్ ఒక్కసారిగా నేలకి ఒరిగి పగిలిపోతుంది. అది చూసి షాక్ అవుతుంది లక్ష్మి. పనివాళ్ళు వెంటనే అక్కడికి చేరి ప్రియకి ఏం కాలేదు కదా అని నిర్ధారించుకుంటున్నారు. ప్రియ అక్కడి నుండి గదికి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళి సిద్ధుకి కాస్త దూరంగా ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. తన ఆలోచనలు గతాన్ని తాకి మనసుని బాధకి గురిచేస్తున్నాయి. ఎంత వద్దనుకున్నా ఆ మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో బాధలు. ప్రియా, ఒక్కసారిగా ఉలిక్కిపడి తేజని చూస్తుంది ప్రియా. హా అని ఒక్క ఉదుటిన లేచింది పైకి. ఏమైందే, కంగారుగా ఉన్నావు ఎందుకు? అబ్బే అదేం లేదు, తిందామా? నువ్వు తిన్నావా? హా తిన్నాను. తేజ హత్తుకుంటాడు ప్రియని. ఒకటి గుర్తుపెట్టుకో ప్రియా, ఏం జరిగినా నీ మంచికే. ఏదైనా సరే నేనున్నాగా నీ పక్కన. ఎక్కువ ఆలోచించి గతంలోకి వెళ్ళి నీ మనసు పాడు చేసుకోకు. ఏం జరగాలో అది జరిగి తీరుతుంది. కానీ నాతో ఉండాలన్న నీ కోరిక అయితే తీరిందిగా. అంతకంటే పెద్దది ఇప్పుడు నువ్వు కోరుకుంటావని నేననుకోను. సో సిద్ధుని జాగ్రత్తగా చూసుకో అంతే. అలాగే అంటుంది ప్రియా చిన్నగా తల ఊపుతూ. అత్తయ్యా సమీర్తో ఉన్నారు, సమీర్తోనే ఉంటారు. నువ్వు కంగారు పడకు, అది తను ఒక్కతే. సమీర్తో తన ఇష్టం. అదే ప్రియా, అంతకంటే చెప్పలేను. ప్రియా ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. ఏదో జరుగుతుంది అని మాత్రం అర్థమయ్యింది. కానీ దాన్ని
తేజ తనకి చెప్పేందుకు సిద్ధంగా లేడని అర్థం చేసుకుంది ప్రియా. అమ్మా అని వినిపించిన వైపు చూశారు ఇద్దరు. సిద్ధు కళ్ళు నలుపుకుంటూ అమ్మా అంటున్నాడు. ప్రియా వెళ్ళి సిద్ధుని ఎత్తుకుంటుంది. మమ్మీ, ఇంతకుముందు కిరణ్ ఫైట్ చేశాడు తెలుసా? హీరోలా అంటాడు సిద్ధు కళ్ళు పెద్దవి చేసి ప్రియని చూస్తూ. ఓరి బాబు, వీడు ఇరికించేశాడు కదా. అసలే దీనికి అన్ని ప్రశ్నలే మిగిలాయి. వాటికి సమాధానం చెప్పలేక నేనేడుస్తుంటే వీడు ఇంకా ఇరికించాడు. ప్రియా తేజ వైపు చూస్తుంది నవ్వుతూ. వెళ్ళి తిందామా? పదరా సిద్ధుగా అని చేతుల్లోకి తీసుకుని కిందకి వెళతాడు తేజ. ప్రియ కూడా వాళ్ళని అనుసరించింది. మిగిలిన కథని మరొక భాగంలో విందామండి. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.